టాలీవుడ్ విలక్షణ నటుడు గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే ఈయన మరణ వార్త సినీ ఇండస్ట్రీకి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందే తాజాగా ఈయన మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులంతా తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అయితే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మాత్రం జయప్రకాష్ రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలిచారు ఇక జయప్రకాష్ రెడ్డి బాలయ్యకు మంచి సాన్నిహిత్యం ఉంది అప్పటి కాలంలో బి గోపాల్ బాలయ్యతో పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసిన సమరసింహారెడ్డి మూవీతో వీరరాఘవరెడ్డిగా ఫ్యాక్షనిస్ట్ పాత్రలోకి జయప్రకాష్ రెడ్డిని తీసుకొని ఆయన నట విశ్వరూపాన్ని తెలుగు సినీ తెలుగు పరిచయం చేశాడు ఇక మీదట మళ్ళీ ఆయన తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది జయప్రకాష్ రెడ్డి తనదైన రాయలసీమ మాట్లకంతో మేనరిజంతో వెరణీని పండించిన తీరు నా భూతో నా భవిష్యత్ అన్నంతగా ఆ సినిమా ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది ఇక ఆ సినిమాతో ఆయన విలన్గా నంబర్ వన్ స్థానాన్ని చేజెక్కించుకున్నాడు ఇక బాలయ్య చాలా సినిమాల్లోనే ఆయన మెయిన్ విలన్గా నటించాడు సమరసింహారెడ్డి నరసింహ నాయుడు సీమసింహం చెన్నకేశవరెడ్డి ఇలా చాలా సినిమాల్లో ఆయన బాలయ్యతో కలిసి నటించారు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది అయితే తాజాగా బాలయ్య జయప్రకా రెడ్డి మరణ వార్తను తీవ్రంగా ఆవేదన చెందుతూ వారి కుటుంబానికి అండగా నిలిచారు ఇక జయప్రకాష్ రెడ్డి కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా అందించాడు బాలకృష్ణ ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులంతా బాలయ్యకు పొగడతల వర్షం కురిపించారు నిజంగా బాలయ్య జయప్రకాష్ రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలవడం చాలా మంచి తరుణమని సోషల్ మీడియా వేదికగా ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నారు ఇందులో భాగంగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ ఈ విషయంపై స్పందించారు ఆయన స్పందిస్తూ బాలకృష్ణ చాలా గ్రేట్ మీలా సాయం చేసేవాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు అందులో మీరు మొదటి స్థానంలో ఉంటారు మీలాంటి మంచి మనిషితో నేను కూడా మీ సినిమాలో ఓ పాత్ర చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది త్వరలో షూటింగ్ సెట్స్లో కలుసుకుందాం ఆఫ్ టు బాలకృష్ణ గారు అంటూ సంజయ్ దత్తన సోషల్ మీడియాలో బాలయ్యపై పొగడతల వర్షం కురిపించారు